బ్రేకింగ్ న్యూస్ దేశవ్యాప్తంగా మరో రెండు వారాల పాటు లాక్డౌన్ పొడిగించి జరిగింది. ఇక లాక్డౌన్ రెండు వారాల పాటు పొడిగింపు అన్న డీటెయిల్ మనకు వస్తుంది. దేశవ్యాప్తంగా కూడా రెండు వారాల పాటు మూడు వరకు మనకి లాక్డౌన్ ఉంది. మూడు నుంచి మరో రెండు వారాల పాటు లాక్డౌన్ కొనసాగింపు, ఐ మీన్ పొడిగింపు. లాక్డౌన్ పొడిగింపు విషయాన్ని కేంద్రం ప్రకటించింది. మే మూడు నుంచి రెండు వారాల వరకు, అంటే మే 17వ తారీఖు వరకు కూడా లాక్డౌన్ ని పొడిగింపు చేస్తూ కేంద్రం డెసిషన్ తీసుకుంది. మరో రెండు వారాలంటే 14 రోజులు. ఇప్పటికే క్వారంటైన్ ని మనం ఒక లెక్క ప్రకారం చూసుకున్నట్టయితే 14 రోజులు సరితూగేలాగా కేంద్రం క్వారంటైన్ డేట్స్ ని పెంచుతూ వచ్చిన పరిస్థితిని మనం గమనించవచ్చు. అదేవిధంగా ఈసారి కూడా మే 3 నుండి రెండు వారాలు, అంటే 14 రోజులు, మే 17వ తేదీ వరకు లాక్డౌన్ ను పొడిగింపు దిశగా కేంద్రం అడుగులు వేసింది. బ్రేకింగ్ న్యూస్, లాక్డౌన్ మరో రెండు వారాల పాటు పొడిగింపు చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తుంది. దేశవ్యాప్తంగా మరో రెండు వారాల పాటు కేంద్రం లాక్డౌన్ ను పొడిగించింది. ఇప్పటికే కేంద్రం గ్రీన్ జోన్, ఆరెంజ్ జోన్, రెడ్ జోన్ లుగా విభజించింది. ఇందులో రెడ్ జోన్ చాలా డేంజర్, అక్కడే కరోనా కేసులు నమోదయ్యే పరిస్థితి. ఇక ఆ తర్వాత ఆరెంజ్ జోన్ పరిస్థితి మనం చూసుకున్నట్లయితే కేసులు నమోదైనప్పటికీ కూడా కొంతకాలం పాటు కేసులు నమోదు కాకుండా, తక్కువ సంఖ్యలో నమోదు కాకుండా ఉంటే వాటిని కొన్ని రోజులకి ఆరెంజ్ జోన్ గా ప్రకటించింది. ఇక కేసులేమీ లేని ప్రాంతాలను గ్రీన్ జోన్ గా ప్రకటించడం జరిగింది. అయితే ఈ గ్రీన్ జోన్ లకు కానీ ఆరెంజ్ జోన్ లో ఉన్న కొన్ని మినహాయింపులు ఇస్తూ కూడా ఈ లాక్డౌన్ ను పొడిగించే పరిస్థితి అనేది మనం గమనిస్తున్నాం. కొన్ని సడలింపులు అంటే కూడా మనం ఇందులో ముఖ్యంగా చూసుకోవాల్సిన విషయాలు ఏంటంటే నిత్యావసరాలు కావచ్చు, అలాంటి కొన్నిటికి సంబంధించే ఈ లాక్డౌన్ పొడిగింపు జరిగి గ్రీన్ జోన్ లాంటి కొన్ని ప్రాంతాల్లోనే నిత్యావసరాలకు సంబంధించి లేదా మిగతా మినహాయింపులు కొన్ని మాత్రమే ఉంటాయని మనకు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఇప్పటికే కేంద్రం లాక్డౌన్ 3వ తారీఖు చేసినప్పటి వరకు రెండు వారాలు పొడిగింపు చేసింది, అంటే 14 రోజులు. ఇంకా కొన్ని సడలింపులు తీసుకొచ్చింది. గ్రీన్ ఆరెంజ్ జోన్ లో కూడా కొన్ని మినహాయింపులు ఇస్తూ కేంద్రం ఈ డెసిషన్ తీసుకున్నట్టు ఇప్పటి వరకు ఉన్న సమాచారం. అప్డేట్స్ ఇంకా ఏ విధంగా ఉన్నాయి? దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం, కేంద్రం అయితే ఓ నిర్ణయం తీసుకుంది. లాక్డౌన్ పొడిగిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా కొద్దిసేపటి క్రితమే ప్రకటన విడుదల చేసింది. అయితే రెండు వారాలు పొడిగిస్తున్నట్టుగా, అంటే ఎల్లుండితో, అంటే మే 3వ తేదీ వరకు అయితే గతంలో మోడీ ప్రకటించినటువంటి లాక్డౌన్ పూర్తవుతుంది. కానీ రేపు మోడీ సమావేశం తర్వాత ఈ లాక్డౌన్ పై ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి అంతా భావించారు. కానీ కొద్దిసేపటి క్రితమే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అయితే ఒక ప్రెస్ నోట్ అయితే విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి మరో రెండు వారాల పాటు లాక్డౌన్ పొడిగిస్తున్నట్టుగా కూడా ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అంటే మే 17వ తేదీ వరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతుంది అని అందులో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అయితే ఇప్పటివరకే ఆయా రాష్ట్రాలకు కూడా కొన్ని మినహాయింపులు ఇస్తూ ఎక్కడెక్కడైతే కరోనా పాజిటివ్ కేసులు తక్కువగా ఉన్నాయో వాటిని ఆయా ప్రాంతాలనైతే రెడ్ గ్రీన్ ఆరెంజ్ జోన్లుగా ప్రకటించడం జరిగింది. ఈ గ్రీన్ జోన్ లో మాత్రం పాజిటివ్ కేసులు నమోదు కాకపోవడం, ప్రస్తుతానికి గత 21 రోజులుగా చూస్తే కూడా ఎటువంటి కేసులు నమోదు కావడంతో ఆ ప్రాంతాలను అయితే గ్రీన్ జోన్ లుగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా రెడ్ జోన్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడైతే ఖచ్చితంగా కంటైన్మెంట్ ఏరియాలను గుర్తించి అక్కడైతే లాక్డౌన్ మరింత కట్టుదిట్టం చేయాలని చెప్పేసి కూడా ఆయా ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. అంతేకాకుండా ఇప్పటికే గత కొద్ది రోజులుగా లాక్డౌన్ నేపథ్యంలో చాలా చోట్ల అయితే ఇటు వలస కార్మికులు కావచ్చు, అదేవిధంగా వివిధ చోట్ల విద్యార్థులు, అంతేకాకుండా కొంతమంది ప్రయాణికులు, అంటే టూరిజం కి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి సంబంధించి కూడా కొన్ని గైడ్ లైన్స్ విడుదల చేసింది. ముఖ్యంగా వాళ్ళనైతే వలస ప్రాంతాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తరలించే విధంగా, అక్కడ ఉన్న చోటు నుంచే వాళ్ళ స్వస్థలాలకు తరలించే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించింది ఒక గైడ్ లైన్స్ కూడా విడుదల చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ప్రయాణికులను తరలించేప్పుడు ఖచ్చితంగా సామాజిక దూరం పాటించాలి అనే నిబంధనతో పాటు వాళ్ళకి సంబంధించి కూడా
ప్రాథమికంగా పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి, ముఖ్యంగా ఎవరికైనా ఫీవర్ కావచ్చు, అదేవిధంగా కోల్డ్ కాఫ్ లాంటి సింటమ్స్ ఉంటే మాత్రం వాళ్ళని తరలించొద్దు అని చెప్పేసి కూడా గైడ్ లైన్ విడుదల చేసింది. అందులో భాగంగానే ఈ రోజు తెలంగాణ నుంచి కూడా ఒక ట్రైన్ ఇటు జార్ఖండ్ కి అయితే బయలుదేరడం జరిగింది. కొంతమంది దాదాపుగా ఈ సంగారెడ్డి ఐఐటిలో, అంటే హైదరాబాద్ ఐఐటిలో భవన నిర్మాణ కార్మికులు కొంతమంది పనిచేస్తున్నారు. అక్కడ దాదాపు 2500 మందికి పైగా పనిచేస్తున్నారు. అందులో దాదాపు ఒక 1200 మందిని అయితే ఈ రోజు లింగంపల్లి నుంచి తరలిచ్చారు. అట్లా అంతేకాకుండా ఏపీకి సంబంధించి గుజరాత్ లో కొంతమంది మత్స్యకారులు చిక్కుకున్నారు. వాళ్ళనైతే దాదాపు కొన్ని బస్సులలో ఇటు వైజాగ్ కి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేశారు. అట్లా దేశవ్యాప్తంగా కూడా కొన్నింటికి అయితే సడలింపులు ఇచ్చింది. ముఖ్యంగా రెడ్ జోన్ లో మాత్రం ఖచ్చితంగా లాక్డౌన్ నిబంధనలు అమలు చేయాల్సిందే అని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. ప్రస్తుతానికి ఈ లాక్డౌన్ మరికొంతకాలం కూడా పొడిగిస్తుంది. ఎందుకంటే ఒకవైపు కరోనా పాజిటివ్ కేసులు దాదాపు 34,000 పైగా చేరుకున్నాయి, 34,400 పైగా ఉన్నాయి. గతంలో ఇప్పటికే తగ్గుముఖం పడుతుంది అని చెప్పేసి అనుకున్నప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో, అంటే మహారాష్ట్ర లాంటి ప్రాంతాల్లో ఆ కేసుల సంఖ్య కూడా దాదాపు 10,500 చేరుకుంది. ఈ నేపథ్యంలో ఒకసారిగా లాక్డౌన్ ఎత్తేస్తే మరింత కాలం మరికొంత ఇబ్బందులు అయితే తలెత్తే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్రాలను కూడా అలర్ట్ చేసింది. రాబోయే రోజుల్లో కూడా ఈ ఏదైతే రెడ్ జోన్స్ ఉన్నాయో అక్కడైతే పకడ్బందీగా లాక్డౌన్ అమలు చేయాలని చెప్పేసి కూడా కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. అయితే సునీల్, మన ఇప్పుడు ఈ వలస కార్మికులని ఏ రాష్ట్రాల వాళ్ళకి ఆయా రాష్ట్రాలకి పంపించమని చెప్తున్నారు, బట్ ఒకవేళ లక్షణాలు, ఇప్పుడు మనకి లక్షణాలు లేకుండానే పాజిటివ్ కేసులు నమోదవుతున్న పరిస్థితుల్లో ఈ వలస కార్మికుల ద్వారా కేసులు ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కేంద్రం ప్రత్యేకంగా లేదా టెస్టింగ్ సామర్థ్యాన్ని పెంచే విధంగా గానీ, ఇంకేమైనా లేదా వారిని క్వారంటైన్ లో ఉంచే పరిస్థితి గానీ, ఇంకా ఏదైనా చర్యలు తీసుకునే పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయి, లేదా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమైనా? ప్రస్తుతానికి వలస కార్మికులకు సంబంధించి అయితే ప్రభుత్వం ప్రత్యేకంగా గైడ్ లైన్స్ అయితే విడుదల చేసింది. వాళ్ళనైతే ఖచ్చితంగా ఇక్కడైతే పరీక్షలు అంటే వాళ్ళకు ప్రాథమికంగా పరీక్షలు నిర్వహించాలి. ఏదైనా చిన్న సింటమ్స్ ఉంటే మాత్రం వాళ్ళని తరలించొద్దు. అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ పాటించే విధంగా, ఇటు బస్సులలో కావచ్చు, వాళ్ళని తరలించేటప్పుడు రైళ్లలో కావచ్చు, ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ పాటించే విధంగా తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలని చెప్పేసి రాష్ట్రాలకు సూచించి, అందులో భాగంగానే ప్రస్తుతానికైతే వలస కార్మికులను తరలించేందుకు ఆయా ప్రభుత్వాలు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. అయితే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం కేంద్రాన్ని ఈ వలస కార్మికులను తరలించే విధానంలో ఆ బాధ్యతను కేంద్రమే తీసుకోవాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. అందులో భాగంగా తెలంగాణకు చెందినటువంటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించి దానిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది. రేపటి నుంచి అటువంటి అంటే రాష్ట్రాలు కాకుండా కేంద్రం రైళ్లలో తరలించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే ఈ రోజు కొంతమంది ఎవరైతే ఆయా రాష్ట్రాల నుంచి వలస వెళ్ళారో వాళ్ళకి సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వాలే పూర్తిగా బాధ్యత తీసుకున్నాయని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అయితే రైళ్లలో తరలించేటప్పుడు కూడా వాళ్ళని ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ ఉండాలి. అంతేకాకుండా రైళ్లు ప్రతి స్టేషన్ లో కాకుండా వాళ్ళకు ఎక్కడ అంటే దూరాన్ని బట్టి దాదాపు 24 గంటల జర్నీ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు ఆహారం కావచ్చు, అదేవిధంగా తాగునీటి సౌకర్యం కల్పించాలి. అంతేకాకుండా మధ్యలో ఒక స్టాప్ లో మాత్రమే ఆపే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కేంద్రం రాష్ట్రాలకు అయితే సూచించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అక్కడ వాళ్ళ గమ్యస్థానాలకు చేరుకున్నప్పటికీ వాళ్ళని మాత్రం క్వారంటైన్ అవసరమైతే అక్కడ వాళ్ళకు అవసరాన్ని బట్టి తగిన ఏర్పాట్లు చేయాల్సింది కూడా ఇటు ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. అయితే సునీల్, ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే ఈ రెడ్ గ్రీన్ జోన్లు ఏర్పాటు చేశారు, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ప్రత్యేకంగా వాళ్ళకు కొన్ని ఛాన్సెస్ ఇచ్చి సడలింపుల్లో ఛాన్సెస్ ఇచ్చిందా, లేదా మొత్తం కేంద్రమే, లేక ఇప్పుడు నిత్యావసరాలు కావచ్చు ఇలాంటి వాటికి సంబంధించి కేంద్రమే ఇవి వీటికి మినహాయింపనిస్తుందా, లేదా రాష్ట్రాలకు వదిలేస్తుందంటారా, దీని గురించి చర్చ జరిగిందా, ఒకవేళ జరిగితే ఎలాంటి విషయాలు మనకు తెలుసుకైతే కేంద్రం ఎక్కడెక్కడైతే కరోనా అంటే దేశవ్యాప్తంగా ఏ ఏ జిల్లాలలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయో వాటిని హాట్స్పాట్ లాగా గుర్తించింది, అక్కడ మాత్రం ఖచ్చితంగా లాక్డౌన్ అయితే పకడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి కూడా రాష్ట్రాలకు సూచించింది. ఈ నేపథ్యంలో ఆ రెడ్ జోన్లలో మాత్రం ఖచ్చితంగా లాక్డౌన్ అయితే అమలు చేయాలని చెప్పేసి అయితే రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చింది. అంతేకాకుండా ఆరెంజ్ జోన్ లో కూడా అంటే కొన్ని మినహాయింపులు ఉండే విధంగా, ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఆరెంజ్ జోన్ లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం కాకపోవడంతో అక్కడైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, కొన్నింటికి మినహాయింపునివ్వాలి అని చెప్పేసి అయితే సూచించింది. అదేవిధంగా ఎక్కడైతే గ్రీన్ జోన్లు ఉన్నాయో అక్కడ కూడా కొన్ని మినహాయింపులు, అంటే పూర్తి స్థాయిలో లాక్డౌన్ ని సడలించకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అయితే ప్రభుత్వం సూచిస్తా ఉంది. ఓకే సునీల్, ఇప్పటి వరకు లాక్డౌన్ ని 3 నుంచి 17వ తారీఖు పెంచారు.
ఇంకా ఇప్పుడు మనకు జనరల్ గా మనం మాట్లాడుకున్నట్టయితే ఈ కేసుల సంఖ్య ఇప్పటికే పెరుగుతుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మహారాష్ట్ర కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఈ ప్రాంతాలు ఎక్కువగా పెరుగుతుంది. ఇలా పర్టికులర్ రాష్ట్రాల్లోనే సడలింపుని, ఐ మీన్ లాక్డౌన్ ని పొడిగించి మిగతా దేశాల్లో, మిగతా రాష్ట్రాల్లో వదిలేసే పరిస్థితులు ఏమైనా కనిపిస్తుంది? అటువంటి నిర్ణయం కేంద్రం ఏమైనా తీసుకునే ఛాన్స్ ఉందంటారా నెక్స్ట్? ముఖ్యంగా కరోనా పాజిటివ్ దేశవ్యాప్తంగా అయితే ఒక నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే మహారాష్ట్ర కావచ్చు, గుజరాత్, అదేవిధంగా ఢిల్లీ రాష్ట్రాల్లో అక్కడైతే కరోనా పాజిటివ్ కేసులు అయితే నమోదవుతున్నాయి, ఎక్కువగా సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అయితే ఆయా రాష్ట్రాలకు ఖచ్చితంగా లాక్డౌన్ అమలు చేయాలని చెప్పేసి అయితే సూచిస్తూ ఉంది. కానీ తాజాగా చూస్తే అయితే ఆయా రాష్ట్రాలు ఈ 14th వరకు కూడా కేంద్రం ఆదేశాలను అయితే పాటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, అదేవిధంగా అక్కడ నమోదవుతున్న కేసులను బట్టి, అక్కడ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయా లేకపోతే అసలు కరోనా అక్కడ స్టాప్ అయిందా అన్న దాన్ని బట్టి అయితే ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కేంద్రం కూడా May 21 వరకు దాదాపు దేశంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు తక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అయితే ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు దాదాపుగా ఎవరైతే ఐసోలేషన్లో ఉన్నారో వాళ్ళ పీరియడ్ కూడా పూర్తి కావస్తుంటుంది. అంతేకాకుండా కరోనా తగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే చాలా అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి కూడా కేంద్రం భావిస్తున్న నేపథ్యంలో May 21 తర్వాత కూడా అసలు దేశంలో చాలా తక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు అయితే నమోదు అయ్యే అవకాశం ఉందని చెప్పేసి భావిస్తూ ఉంది. ప్రస్తుతమైతే దేశవ్యాప్తంగా మాత్రం ఖచ్చితంగా మరో 2 వారాల పాటు, అంటే May 13 తర్వాత ఖచ్చితంగా మరో 2 వారాల పాటు లాక్డౌన్ కొనసాగించాల్సిందే అని చెప్పేసి కేంద్రం సూచించింది. కాకపోతే రెడ్ జోన్లో మాత్రం ఖచ్చితంగా నిబంధనలు అమలు చేయాలి, మిగతా అంటే గ్రీన్ జోన్ కావచ్చు, అదేవిధంగా ఆరెంజ్ జోన్లో అయితే కొంత వెసులుబాటు కల్పించిందని చెప్పేసి చెప్పుకోవాలి. కానీ ఇటు రాష్ట్రాలు కూడా కేంద్రం ఆదేశాలు అయితే అమలు చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. తెలంగాణలో అయితే గతంలో ప్రభుత్వం May 7 వరకు కూడా లాక్డౌన్ అయితే అమలు చేస్తామని చెప్పేసి చెప్పింది. కానీ మంత్రివర్గ సమావేశం తర్వాత పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకుంటామంది. కానీ అయితే ప్రస్తుతానికి కేంద్రమే లాక్డౌన్ పొడిగించిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, కేంద్రం ఇప్పటికే ప్రకటించినటువంటి లాక్డౌన్ అమలు చేస్తూ ఆ తర్వాత కూడా లాక్డౌన్ కొనసాగిస్తుందా లేదా అనేది అయితే మనం వేచి చూడాలి. అయితే సునీల్, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే పరిస్థితి ఏ విధంగా ఉందంటే లాక్డౌన్ ఇంతకు ముందు ఎలా అయితే కొనసాగింది, ఇప్పుడు మినహాయింపులు ఉన్నాయి అనే ఒక పదం వాడడం వల్ల ఇప్పుడు స్కూల్స్, ట్రైన్స్, ఫ్లైట్ ఇలాంటివన్నీ తిరుగుతాయి అనే అపోహలో జనం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అలా కాకుండా మొత్తం క్లోజ్ అని చెప్తున్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు లాక్డౌన్ అయితే ముగిసింది, లాక్డౌన్ ఇప్పటి వరకు ఆగిపోయింది. కానీ తర్వాత పొడిగింపు జరుగుతున్న పరిస్థితుల్లో చాలా తక్కువగా మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి మరీ దీనంగా తయారవుతుంది. దీనికి సంబంధించి కేంద్రం వారికి ప్రత్యేక లైక్ నిత్యావసర సరుకులు కానీ ఇలాంటివి ఇచ్చే ఛాన్స్ ఉందంటారా? ఇప్పటికే ఇటు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఏపీ ప్రభుత్వం కావచ్చు, మే నెలకు సంబంధించి కూడా నిత్యావసర సరుకులను అయితే పంపిణీ చేస్తూ ఉంది. ఈ రోజు నుంచి కూడా తెలంగాణలో నిత్యావసర సరుకుల పంపిణీ అయితే జరుగుతూ ఉంది. 1500 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తున్నారు. అంతేకాకుండా ఎవరికైతే జన్ధన్ ఖాతాలు లేవో వాళ్ళకి సంబంధించి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి తీసుకునే విధంగా అయితే ఏర్పాట్లు చేస్తూ ఉంది. దేశవ్యాప్తంగా కూడా ఈ ప్రక్రియ ఆయా రాష్ట్రాలు అయితే తమకు అనుకూలతను బట్టి అయితే అక్కడైతే సప్లై చేస్తున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఇటు తెలంగాణలో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ నిత్యావసర సరుకుల పంపిణీ అయితే కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా ఈ రైళ్లకు సంబంధించి ఎవరైతే దాంట్లో కూడా ఒకటి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, ఎవరైతే వలస కార్మికులు ఉన్నారో, అదేవిధంగా విద్యార్థులు, అంతేకాకుండా యాత్రికులు, వాళ్ళకు మాత్రమే అని చెప్పేసి లాక్డౌన్ నేపథ్యంలో వాళ్ళ స్వగ్రామాలకు కావచ్చు, వాళ్ళ సొంత ఊళ్ళకు వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేయాలని చూసిందే తప్ప కొత్తగా, అంటే తాము ఇక్కడున్నాము, మేము ఏదో పని మీద అక్కడికి అంటే వేరే ప్రాంతాలకు వెళ్తామంటే అట్లాంటిది అయితే అనుమతించే అవకాశాలు అయితే ఖచ్చితంగా లేవనే చెప్పాలి. ఎందుకనంటే దూర ప్రాంతాల్లో చిక్కుకున్నటువంటి ప్రయాణికులు కావచ్చు, అదేవిధంగా వలస కార్మికులు కావచ్చు. గత కొద్ది రోజులుగా కూడా మనం ముఖ్యంగా మనం చూసుకుంటే వలస కార్మికులు గత కొద్ది రోజులుగా చాలా చోట్ల అయితే ఇటు పని లేక అదేవిధంగా తినడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళ స్వరాష్ట్రాలకు వెళ్ళే విధంగానే ఏర్పాట్లు చేయాలని చెప్పేసి అయితే కేంద్రం సూచించింది. ఆ నేపథ్యంలోనే రాష్ట్రాలు అయితే తగిన చర్యలు తీసుకుంటున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దూర ప్రయాణం చేయాలనుకున్న వాళ్ళకి మాత్రం వాళ్ళకి సంబంధించి అయితే ఎటువంటి గైడ్ లైన్స్లో అయితే ఎటువంటి వివరణ కూడా కేంద్రం అయితే ఇవ్వలేదు. ముఖ్యంగా ఈ ముగ్గురికి సంబంధించి ఇటు వలస కార్మికులు, అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వాళ్ళకి సంబంధించి మాత్రమే ఖచ్చితంగా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి అయితే కేంద్రం సూచించింది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.